పవన్ షాకింగ్ డెసిషన్, నిరాశలో ఫ్యాన్స్. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చేసినా సంచలనం. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రికార్డు బద్దలు కావాల్సిందే. అది వ్యక్తిగత జీవితమైనా రాజకీయ వ్యవహారమైనా ఏదైనా పవన్ డెసిషన్ అంతా పవర్ఫుల్. తాజాగా ఆయన నటించిన సినిమా అజ్ఞాతవాసి విడుదలై సందడి చేస్తోంది. సంక్రాంతి సందర్భంగా పవన్ సినిమా రావడంతో ఆయన అభిమానులు సినీ ప్రియులు 4 రోజుల ముందుగానే సంక్రాంతి చేసుకున్నారు. అంతా బాగానే ఉంది. అయితే మరో సినిమా ఎప్పుడు అనుకునే వారిని మాత్రం పవన్ నిరాశలో ముంచేశారు. ఇకపై ఆయన కొత్త సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తాజా సమాచారం హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం ఏపీ తెలంగాణల్లో రాజకీయ వేడి రాజుకుంది. 2019 లేదా అంతకన్నా ముందుగానే ఈ 2 రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక పవన్ విషయానికి వస్తే 2014 సొంతంగా పార్టీ పెట్టిన ఆయన అప్పటి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఆ ఎన్నికల్లో పవన్ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ టీడీపీ బీజేపీ కూటమికి మద్దతుగా విస్తృత ప్రచారం చేశారు. అయితే తాజాగా రాబోతోన్న ఎన్నికల్లో మాత్రం తన సత్తా చాటాలని నిర్ణయించారు. ఏపీ తెలంగాణల్లోనూ తన పార్టీ విజయం తీరం వైపు నడిపించాలని, అధికారం రాకపోయినా అధికారంలో ఉన్న పార్టీలను శాసించే స్థాయికి ఎదగాలని మాత్రం నిర్ణయించుకున్నారు. దీంతో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది నిజం. ఈ క్రమంలో పవన్ తన పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ దశలో కొత్త సినిమా అంగీకరిస్తే అది పూర్తవడానికి ఎంత వేగంగా చేసినా 6 నెలల సమయం పడుతుంది. అంటే రాజకీయాలకు పవన్కు ఏమాత్రం సమయం చిక్కదు. పవన్ కాల్షీట్ రాజకీయాలపై ఇప్పటికే తీవ్ర విమర్శలు ఉన్నాయి. అందుకే ఆయన 7 ఏళ్ల పాటు సినిమాలకు తాత్కాలిక బ్రేక్ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. ఇక పార్టీ పెట్టి 3.5 ఏళ్ల సమయం దాటిపోయినా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయలేదు. అంతేకాదు పార్టీకి సభ్యత్వ నమోదు కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఏ పార్టీకైనా క్షేత్రస్థాయిలో జెండా మోసే కార్యకర్తలు, కేడర్ అత్యవసరం. ఇక ఇప్పటి వరకు అటు తెలంగాణలోనూ ఇటు ఏపీలోనూ కూడా జనసేనకు ఎలాంటి కేడర్ లేకపోవడంతో పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడం అవసరం ఉంది. అదేవిధంగా జనసేనాని ఎన్నికలకు ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా సంచరించాలని డిసైడ్ అయ్యారు. దీనికి గాను పాదయాత్ర లేదా బస్సు యాత్ర చేయాలా అనే విషయంపై చర్చిస్తున్నారు. దీంతో అటు పార్టీని బలోపేతం చేయడం, అభ్యర్థులను ఎంపిక చేయడం, యాత్రకు సిద్ధం కావడం వంటివి పూర్తయి ఆశించిన విధంగా ఫలితాలు రాబట్టేందుకు పూర్తి స్థాయిలో రాజకీయాలు చేస్తే తప్ప పరిస్థితి అదుపులో ఉండదని పవన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సినిమాలకు దూరం కావాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు.